हाई फ्रेंड्स वेलकम बैक माय चैनल दि जर्नी विद किशोर ई रोजे मैं प्लेस के अच्छे वेल्तना अदो का यानम मैं वेतना यानम मन अंदर गुर्तचे वैन मंद बीर सो तागा यानमार चाल बट अद मं टूरिस्ट प्लेसल यान चला उजे मन वाटी तेसकंद सो प्रजेंट मनमे सिद्धांत दूं सिद्धांत की इध मन प्रजेंट उ वेस्ट गोदावरी यह गोदावरी दाटते मन ईस्ट गोदावरी की एंटर अवतम सो गोदावरी चूसरा चला प्रवहिस्ट रेन सीजन गोदावरी इलागे प्रवहिस्ट फस्ट आफ् आल यान वेल्कि बेस्ट वे एंटे राहुल बॉल चेरक तरवा राहुल बॉल नीचे अटे कोसैन मुखदूर नीचे अट्ला इंकोटे मन की जोनाड मीचे द्राक्षारम अट्ला मंडपेट अट्ठी मन यान वेलचन राहुल पल्ल दाटन तरह गोदावरी पाई अने वस्तु सो ई गोदावरी पाई दाटन तरह ब्रिज कर्वा मन के रईट सैड जोर्नाड टर्ंग उन्मा सो अभी स्ट्रईट द्राक्षारा द्राक्षारा यान वेलच मन मंडपेट वेल्लन तरह रईट सैड टर्न तस्कटे इंका स्ट्रईट रूटन स्ट्रईट रूटे मन की यानमने वे इंक आगर इदे दारन सो వెళ్ళిన తర్వాత మనకి రామచంద్రపురంలో రాజుగారి కోటని ఓల్డ్ పురాతనమైన కోట అనేది ఒకటి ఉంటుందన్నమాట రాజుగారిది అది చూడడానికి చాలా బాగుంటుంది ఇక్కడ చాలా కొన్ని షూటింగ్స్ కూడా జరిగినాయి అన్నమాట బట్ లోపలకి అయితే పర్మిషన్ ఉండదు వాళ్ళని అడిగి వెళ్ళాలి మనం ప్రెజెంట్ అయితే మనం యానం అయితే చేరుకున్నాం ప్రెజెంట్ మనం ఎంట్రన్స్ లో ఉన్నామన్నమాట సో ఇక్కడ కొన్ని షూటింగ్ స్పాట్స్ కూడా చాలా ఉన్నాయి ఇదేంటంటే మనకి आरएक्स हंड्रेड मूवी सांग कदा सो प्रजेंटे मैं यानम ईफिल टवर दें दी ऑब्लिक्स टवर अटार सो दी रिलायंस इंडस्ट्री वाले डेवलपमेंट प्रजेंट अंडर कंस्ट्रक्शन इंका चला कंस्ट्रक्शन अने से चयी चुटपा सो इंको विषय दी पैक लिफ्ट अनें सो प्रजेंट लिफ्ट मैं पनचे దీనికి టికెట్ వచ్చేసి 25 రూపాయస్ ఉంటుంది సో ఆ టికెట్ తీసుకుని మనం పైకి వెళ్ళాలన్నమాట వెళ్తే మొత్తం ఏరియా అంతా కూడా చూడొచ్చు సో అంటే స్టెప్స్ ద్వారానే వెళ్ళాలి సో ఇప్పుడైతే మనం పైకి వెళ్దాం అండ్ యానం పాండిచ్చేరి కేంద్రపాలి ప్రాంతంలో ఒక భాగం అన్నమాట ఇది అంటే ఒక పట్టణం అన్నమాట దీని యొక్క యానం ముఖ్య పట్టణానికి రాజధాని వచ్చేసి పాండిచ్చేరి అన్నమాట ఈ యానం అనేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకి ఆనుకునే ఉంటుంది ఇది దాదాపుగా 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ యానం అనేది విస్తరించిందన్నమాట సో ఇంకో విషయం ఇక్కడ నివసించే ప్రజలు చాలామంది కూడా తెలుగే మాట్లాడతారు సో ఈ ఈఫిల్ టవర్లో ఏంటంటే ఇంకా పైకి వెళ్ళి కొలిది మనకి ఒక గ్యాలరీ ఉంటుంది అండ్ రెస్టారెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి ప్రజెంట్ ఈ మాత్రం క్లోజ్లో ఉన్నాయి బికాజ్ కోవిడ్ వల్ల మొత్తం క్లోజ్ చేశారంతా सो इकडी चूस्ते मत व्यू अंत कुटप प्रदेश सो बै स्टेप्स द्वारा प्रजेंटे मैं सो कुछ दूर वर्वा मन इकडनी व्यू चूँ व्यू करउंडिंग अंत मन की क्या गोदावरी अन्ट सो अंट पक मन की कॉटर कदा अभी उप मेडल अटर साल्ट तैयार कदा అదన్నమాట ఉప్పు తయారీ మడులు అంటారు వాటిని సో ఇదంతా ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కింద పార్క్స్ కానీ ఇవన్నీ సో ఇంకా డెవలప్మెంట్ అనేది చేయాలన్నమాట సో ఈ పైనుంచి వ్యూ చూస్తే మాత్రం చాలా బాగుంది కదా సో మనం అయితే ప్రజెంట్ హాఫే వచ్చాం ఇంకా చాలా దూరం పైకి వెళ్ళవలసి ఉంటుంది
సో ఇంకో హాఫ్ మనం ఈ స్టెప్స్ ద్వారానే వెళ్ళాలి, ఈ నిచ్చిన ద్వారానే పైకి వెళ్ళవలసి ఉంటుంది అనమాట. ఇంకా వేరే మార్గం లేదు, ఆ నిచ్చిన ద్వారానే పైకి వెళ్ళాలి మనం. సో ప్రజెంట్ అయితే పైకి వచ్చేస్తాం మనం. సో ఇక్కడ నుంచి కూడా వ్యూ అయితే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది, చాలా హైట్లో ఉన్నమాట మనం. ఇక్కడ యానం అందాలన్నీ కూడా పైనుంచి చూస్తే చాలా సూపర్గా కనిపిస్తున్నాయి. అసలు కనిపించిదంతా కూడా మడా ఫారెస్ట్ అనమాట అది. సో గోదావరి పక్కన ఉన్న మడా ఫారెస్ట్, మ్యాన్గ్రూవ్ ఫారెస్ట్ అంటారు వాటిని. సో నెక్స్ట్ మనం అక్కడ కూడా వెళ్తున్నాం అనమాట. సో అది కూడా చూద్దాం. ఈ మడా ఫారెస్ట్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అసలు అదే యానం ఒక టూరిస్ట్ ప్లేస్ అని చెప్పడానికి ఇది ఒక మంచి నిదర్శనం అనమాట. మనకి ఎదురంగా దూరంగా కనిపించేది రిలయన్స్ వారి రిగ్ అనమాట అది. అక్కడ నుంచి గ్యాస్ అనేది తీస్తూ ఉంటారు బయటికి. సో ఆ రిగ్ అనమాట మనకు కనిపించేది. ఆల్మోస్ట్ ఫైవ్కి అయితే వచ్చేసాం మనం. ఇంకా కొన్ని ఆ నిచ్చిన ఎక్కితే బాగా టాప్కి అయితే వెళ్తాం. సో బట్ అంత అవసరం ఇక్కడి నుంచి వస్తే సరిపోతుంది. ఆ నిచ్చెన కింద నుంచే పైకి వచ్చామన్నమాట మనం. ఆ కింద నిచ్చెన చూసారా, రెండు నిచ్చెనలు ఎక్కి రావాలన్నమాట పైకి రావాలంటే. నెక్స్ట్ మనం మ్యాన్గ్రూవ్ ఫారెస్ట్కి వెళ్తున్నాం, అంటే మడా ఫారెస్ట్కి వెళ్తున్నాం మనం. సో ఈ మడా ఫారెస్ట్ గురించి అక్కడ అడిగినా సరే చెప్తారు మనకి, డౌట్ ఏం అవసరం లేదు. సో ఇక్కడ నుంచి అలా ఫ్రంట్కి వెళ్తే మనకి ఫారెస్ట్ వస్తుంది, మడా ఫారెస్ట్. సో ఇక్కడ నుంచి బోటింగ్ పాయింట్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఈ మడా ఫారెస్ట్లోంచి ఇది ఎంట్రన్స్, ఇది దీన్ని మ్యాన్గ్రూవ్ ఫారెస్ట్ అని కూడా అంటారన్నమాట. సో ఇక్కడ ఒక వాచ్ టవర్ ఉంది. సో ఈ వాచ్ టవర్ పైకి చూస్తే మొత్తం ఈ ఫారెస్ట్ అంతా కూడా కనిపిస్తుంది అన్నమాట. సో మనం ఇప్పుడైతే మాత్రం ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. సో లోపలైతే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ ఇలా వాక్ బోర్డు ఉంటుంది. సో ఇలా చెక్క వంతెన కింద ఉంటుంది. ఈ చెక్క వంతెన నుంచి మనం ఇలా లోపలికి నడిచి వెళ్ళాలన్నమాట. నడిచి వెళ్తే చివరికి వెళ్ళాక మనకి గోదావరి రివర్ ఉంటుంది. సో అక్కడి నుంచి బోటింగ్ పాయింట్ కూడా ఉంటుందన్నమాట.
ఈ చెక్క వంతెన ఎలా ఉంటుందంటే మనకి కోరంగిలో చూసాం కదా సేమ్ ఉంటుందన్నమాట ఈ చెక్క వంతెని. సో కోరంగిలో ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్కి అలాగే ఉంటుంది. సో ఇక్కడ నుంచి బోటింగ్ పాయింట్, ఇది బోట్స్ కొంచెం లోపలికి అలా వెళ్తాయి అన్నమాట, గోదావరిలో అలా వెళ్ళి తీసుకెళ్ళి తీసుకొస్తాయి అన్నమాట. సో ఇక్కడైతే మాత్రం వ్యూ అయితే మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంది, మీరు కూడా చూసేయండి మరి. చూడండి చాలా బాగుంది, అసలు ఎక్సలెంట్ అన్నమాట, ఎవ్వరు లేరు. ఇది మీరు ఎప్పుడైనా వస్తే వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది, ఒకసారి మీకు ట్రై చేయండి. సో ఇప్పుడైతే మనం రాజీవ్ బీచ్ వైపు అయితే వెళ్తున్నాం. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ కూడా. ఇలా స్టార్టింగ్లో ఈ బీచ్ వేలో స్టార్టింగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మనకి మసీద్ కనిపిస్తుంది. ఈ మసీదు ఒక షిప్ షేప్లో ఉంటుందన్నమాట, లైక్ ఒక షిప్లా ఉంటుంది, ఇది ఒక మసీద్ అన్నమాట. ఇది దాటిన తర్వాత మనకి పెద్ద శివలింగం కనిపిస్తుంది అనమాట, ఇది కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, గోదావరి పక్కనే ఉంటుంది అన్నమాట. ఈ రెండు ఎలిఫెంట్స్ శివలింగానికి అభిషేకం చేస్తున్నట్టు ఉంటుంది. సో ఇక్కడ మనకి వేటకెళ్తారు కదా చేపల వేటకి, సో ఒక వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫిష్ మార్కెట్ ఇక్కడ ఉంటుంది అనమాట, ఇక్కడ బోట్స్ వచ్చి ఆగుతాయి అన్నమాట. సో ప్రజెంట్ అయితే మాత్రం గోదావరి ఎక్కువగా ఉంది కాబట్టి సో బోట్స్ అనేవి ఆల్మోస్ట్ కొంచెం ఇక్కడక్కడ లేవు ప్రజెంట్. సో ఇదైతే మాత్రం శివలింగం. సో ఈ రెండు ఎలిఫెంట్స్ కూడా శివలింగానికి అభిషేకం చేస్తున్నట్టు ఉన్నాయన్నమాట. సో ఇది చూడడానికి అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ నుంచి కొంచెం దూరం అలా వెళ్తే ఇంకా ఈ యొక్క గోదావరి ఈ రోడ్ అంటే వెళ్తే ఇంకా చాలా ఉంటాయన్నమాట. సో మనకు కనిపించేది ఇది బ్రిడ్జ్ అది. సో ఈ బ్రిడ్జ్ ఏంటంటే యానం టు ఈస్ట్ గోదావరికి వెళ్ళొచ్చు అనమాట, అది మనం అక్కడి నుంచి అలా వెళ్తే మనకి అమలాపురం వెళ్ళిపోతుంది అన్నమాట ఆ రోడ్డు. సో అక్కడి నుంచి అమలాపురం వెళ్ళొచ్చు అనమాట ఆ బ్రిడ్జ్ పైనుంచి. సో ఇక్కడ నుంచి ఈ ఏరియా అంతా కూడా బీచ్వే అంటారు కదా, సో ఈ పక్కన ఇంకా బోట్సు, ఈ పక్కన ఈ పార్కు ఇలా చాలా బాగుంటుంది అన్నమాట. ఈవినింగ్ టైమ్ ఆర్ మార్నింగ్ టైం వెళ్తే మాత్రం చాలా ప్లెజెంట్ ఉంటుంది అన్నమాట ఈ ఏరియా. పక్కన కనిపించే అన్నీ కూడా ఫిషింగ్ బోట్స్ అన్నట్టు అవి. సో దీన్ని రాజీవ్ పార్క్ అంటారు. సో ఇక్కడ కనిపించేది ఏంటంటే మనకి రాజీవ్ గాంధీ విగ్రహం అనేది ఉన్నది ఇక్కడ, అది కనిపించేది. అవన్నీ కూడా ఫిషింగ్ బోట్సే మనకి కనిపించేవన్నీ. సో మనకు దూరంగా కనిపించేది తెలుగు తల్లి విగ్రహం, ఇది తెలుగు తల్లి కాంస్య విగ్రహం. సో చూడడానికి చాలా బాగుంది,
ఇది మన తెలుగు తల్లి విగ్రహం అన్నమాట. చాలా బాగుంది కదా. ఇంకా మనకి దూరంగా కనిపించేది జీసస్ విగ్రహం ఇది. సో ఒక చర్చ్ అండ్ జీసస్ విగ్రహం ఇది. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడికి కూడా చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు అన్నమాట చూడడానికి ఈ ఏరియా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరలా మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.